హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి లీగ్ ఎలా పెట్టాలో చెప్తా ఫ్రెండ్స్ సో మనకి చాలామంది కాల్ చేస్తున్నారు సో ప్రజెంట్ ఐపీఎల్గా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలా కాల్స్ వస్తున్నాయి అందరికీ నేను వివరంగా చెప్పలేను కాబట్టి వీడియో చేస్తున్నాను ఓన్లీ ఎస్ఎల్ ఆడే వాళ్ళకైతే ఈ వీడియో వల్ల యూజ్ ఉండదు సో ఓన్లీ మీ లీగ్ పెడతారనుకుంటే మాత్రం ఈ వీడియో చూడండి సో అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మ్యాచ్ టైంలో మాత్రం టీమ్స్ నా టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను ఫ్రెండ్స్ ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దాని తర్వాత జాయిన్ అవ్వండి ఒక లింక్ ఓపెన్ అవ్వకపోతే టెలిగ్రామ్స్ వచ్చింగ్లో శివార్ డ్రీమ్ టీమ్స్ అని ఉంటుంది దీంట్లో జాయిన్ అవ్వండి దీంట్లో వన్ పాయింట్ సెవెన్కి సబ్స్క్రైబర్ ఉంటారు దీంట్లో జాయిన్ అవ్వండి ఇంకోటి టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మనం నేను పది రకాల టీమ్స్ చెప్తా ఫ్రెండ్స్ దాని ప్రకారం మీరు కంటిన్యూ ఫాలో అవ్వండి సో ఐపీఎల్ మనకి వన్ మంత్ ఉంది కదా కంటిన్యూ మ్యాచెస్ సో ఈ వన్ మంత్లో గ్రాండ్ లీవ్ వినే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది సో కంటిన్యూ ప్రతిరోజు ఒకటో టీమ్ అయితే పెట్టద్దు ఎప్పుడైనా గ్రాండ్ లీవ్ పెడితే ఒక పది టీంలు ఆరు నుంచి పది టీంలు పెడితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను ఇండియాకి ఆస్ట్రేలియా పేర్లు అయితే రాశాను ఎందుకంటే మీకు క్లియర్ ఈజీగా అర్థమవుద్దని వీళ్ళు పేరు రాసింది కానీ మీరు మాత్రం బ్యాట్ నెంబర్ వన్ టూ త్రీ అలా అలా ఇమాజిన్ చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఓపెనర్స్నే కెప్టెన్ వైస్ కెప్టెన్ పెడితే అలా పెట్టాలి చెప్తాను ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా అనుకుందాం సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే మనకి టాప్ త్రీ బ్యాట్స్మెన్లో ఆడాడు ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తం రోహిత్ శర్మ దావన్ ఇద్దరు ఒక టూ ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఆడారు నెక్స్ట్ వచ్చి కోహ్లీ ఆడారు సో ఒకటి రెండు వికెట్లు అనమాట సో అప్పుడు ఏంటంటే మీరు ఆపోజిట్ బౌలింగ్ పెట్టద్దు ఎందుకంటే ఇక్కడ ముగ్గురి ఆడారు కాబట్టి ఆపోజిట్ వికెట్ పడినట్టు అర్థం ఒకళ్ళు పడ్డా కానీ డెత్ ఓవర్లో ఒక స్టార్క్ పెట్టండి అంతే ఇక్కడ ముగ్గురు ఒక స్టార్క్ని అంతే సో మన ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మనం నలుగురులే పెట్టాలి సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి మనం ఇండియా నుంచి నలుగురు బౌలర్ని తీసుకోవచ్చు ఎవరైనా మిస్టేక్ మొత్తం ఐదుగురు ఉన్నారు కదా సో నలుగురు తీసుకోండి ముగ్గురు బ్యాట్స్మెన్ తీసుకుని ఆస్ట్రేలియా నుంచి సో మనకి ఓపెన్స్ ఆడారని ఇక్కడ ఓపెన్స్ ఆడాలని రూలే లేదు కదా సో మీరు ఏం చేస్తారంటే స్మిత్ వార్నర్ మార్చ్ మాక్సెల్ మీరు ఎవరైనా సరే ముగ్గురు తీసుకోండి సో ఇంకో టీంలో కావాలంటే ఇదే టీం కాపీ చేసి మళ్ళీ వేరు ఇంకో ఫస్ట్ ముగ్గురు సెలెక్ట్ చేస్తారు కదా మళ్ళీ ఇంకో ముగ్గురిని పెట్టచ్చు ఇలా వీళ్ళు మన రోహిత్ ధావన్ కోహ్లీ వెళ్తే వీళ్ళ ముగ్గురు కెప్టెన్ వైస్ పెట్టినప్పుడు ఆపోజిట్ ఆస్ట్రేలియా బౌలింగ్ పెట్టొద్దు ఇండియా బౌలింగే పెట్టాలి ఇంకా మనం బ్యాటింగ్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి సో ఈ ట్వంటీ టీమ్స్ అయితే చెప్తున్నాను అది ఎలా పెట్టాలో సో మనం సెకండ్ టీం చూద్దాం సో సెకండ్ టీం టీమ్ ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఓపెనర్స్ విన్నింగ్ చేశారు అనుకుందాం సో ఫించ్ వార్ని ఇద్దరు విన్నింగ్ చేసినప్పుడు మన ఇక్కడ ఇండియా నుంచి టాప్ ఫైవ్ బ్యాట్స్ని తీసుకోండి సో ఇక్కడ మనం బౌలర్ వాళ్ళ ఆస్ట్రేలియా బౌలర్స్ని తీసుకోండి ఎందుకంటే వీళ్ళని మనం వికెట్ తీసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా బౌలర్స్ని తీసుకోండి స్టార్క్ రిచర్డ్స్ జంప్ ఎవరైనా సరే ఒక నలుగురిని తీసుకోండి సో ఇక్కడ ఒక నలుగురు బ్యాట్స్మెన్ ఐదుగురు బ్యాట్స్ని తీసుకోండి ఇక మనకి ఫించ్ వారని ఇద్దరే విన్నింగ్ చేయించారు కాబట్టి ఇక మన ఇండియా బౌలర్స్ వికెట్ పడినట్టు అర్థం సో అప్పుడు మీరు మన బ్యాట్స్మెన్ని ఆస్ట్రేలియా బౌలింగ్ ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఇట్లనే పెట్టాలి టీం ఇది సో మనం ఇప్పుడు సెకండ్ టీం చూద్దాం ఫ్రెండ్స్ సో దీంట్లో ఏంటంటే ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు సో ఓపెనర్ ఫెయిల్ అయితే మ్యాక్సిమమ్ వన్ డౌన్ సెకండ్ డౌన్ వాళ్ళు కొంచెం చూసుకొని ఎక్కువసేపు క్రేజ్గా ఉంటాయి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కోహ్లీని కెప్టెన్ పెట్టండి కెప్టెన్ పెట్టి నెక్స్ట్ త్రీ బ్యాట్స్మెన్ తీసుకోండి సో ఇక్కడ మన రోహిత్ ధావన్ సో మనకి రోహిత్ ధావన్ ఇద్దరు అవుట్ అయ్యారంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ఓవర్లు వికెలు పడ్డట అర్థం ఒక స్టార్క్గా చేస్తాను ఓపెనింగ్ బౌలింగ్ చేస్తారు కదా సో వాళ్ళకి ఎవరో ఒకరికి వికెట్లు పడ్డట్టు అర్థం ఇద్దరిలో సో వాళ్ళు ఇద్దరిని తీసుకోండి అండ్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లోని వికెట్లు పడితే మ్యాక్సిమం ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి ఇంకో నాలుగైదు వికెట్లను పడే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ ఓపెన్ చేసి తొందరగా అవుటారు కాబట్టి సో మరి ఇంకో ఇంకో బాల్ని ఎక్స్ట్రా తీసుకున్న పర్లేదు సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి కోహ్లీ కెప్టెన్ ఇక్కడ ముగ్గురు ఇంకో బ్యాట్స్ని తీసుకోండి ఇక్కడ ముగ్గురు బాల్స్ని తీసుకోండి ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి మీరు ఇంకా ఇది మాత్రం కొంచెం మనం గెస్ట్ చేయలేం మీరు ఏ ముగ్గురు తీసుకోవచ్చు ఇక్కడ ఈ ముగ్గురు బోల్ని తీసుకోవచ్చు ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు లేకపోతే ఇంకో ముగ్గురు బౌల్స్ తీసుకోవచ్చు ఇంకో ముగ్గురు బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు సో ఇంతవరకు మాత్రం ఒక ప్లాన్ ఈ రెండు పెట్టాక మళ్ళీ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ ఫార్ములాలో ఇది సెకండ్ టీం ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు టీంలు అయిపోయినాయి ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరని చెప్పే కదా ఆ ఓపెనర్స్ ఈ ఓపెనర్స్ రెండు టీంలు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టీం ఏంటంటే ఓపెనర్ ఫెయిల్ అయితే అలా బెటర్ పెట్టాను ఇప్పుడు మన ఫోర్త్ టీమ్ అనేది ఆపోజిట్ టీం మళ్ళీ ఓపెనర్ ఫైల్ అయితే సెకండ్ థర్డ్ ఎలా ఆడతారు అనేసి సో అది సేమ్ ఇప్పుడు చెప్పినట్టే దాన్ని సేమ్ మళ్ళీ ఆపోజిట్ టీంకు ఫేవర్ పెట్టండి సో ఇప్పుడు నాలుగు టీంలు అయిపోయినాయి ఓవరాల్గా నెక్స్ట్ టీం ఏంటంటే ఫిఫ్త్ టీం సో మ్యాక్సిమం అయితే అందరూ బ్యాట్స్మెన్ కెప్టెన్ పెడుతూ ఉంటారు కెప్టెన్ వైస్ కెప్టెన్ అంతా సో ఎప్పుడైనా సరే మనం ఒక మ్యాచ్ చూసుకొని ఒక బౌలర్ నాలుగు వికెట్ తీసినా సరే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఒక ఫైవ్ పర్సెంటే కెప్టెన్ పెడతారు అదే ఒక బ్యాట్స్మెన్ గి ఒక ఫిఫ్టీ రన్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు కెప్టెన్గా సో అందుకనే మీరు కొంచెం గ్రాండ్ లీవ్లో ఫస్ట్ ఆల్ ఉంటే మాత్రం బౌలర్స్ని మేము కెప్టెన్ పెడితేనే క్లిక్ అయినప్పుడు మాత్రం మంచి ఈజీగా ఫస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మన నెక్స్ట్ టూ టీమ్స్ ఏంటంటే బౌలర్ని కెప్టెన్ పెడితే అలా పెట్టాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫస్ట్ బౌలింగ్ బూమ్రాని భువనేశ్వర్ కెప్టెన్ వేసి కూడా పెట్టాము అనుకుందాం సో మ్యాక్సిమం బూమ్రా వికెట్ తీస్తే మాత్రం ఫస్ట్ ఓవర్లో వికెట్ పడే ఛాన్స్ ఉంటుంది ఓపెనర్లో ఉన్నప్పుడు తీసేయాలి దీంట్లో అండ్ నెక్స్ట్ డెత్ ఓవర్ కూడా వికెట్ తీసే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ దీన్ని కెప్టెన్ వైస్ కెటెన్ పెట్టాం అండ్ స్టార్టింగ్ గోల్ వికెట్ పడితే మాక్సిమం ఆ ఇన్ ఆ ఇన్నింగ్స్ మొత్తం ఇంకో వికెట్లు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది మాక్సిమం ఆరు ఏడు ఎనిమిది వికెట్ పడే ఛాన్సే ఉంటుంది కాబట్టి ఇంకో ఇద్దరు స్పిన్నర్స్ని కానీ ఇంకో బాల్స్ అని తీసుకున్నా పర్లేదు సో నలుగురు బౌలర్ని తీసుకోండి కెప్టెన్ వైస్ కెప్టెన్ మాత్రం భూమిని భూమినిషన్ పెట్టండి ఇక్కడ ఎవరైనా ముగ్గురు బ్యాట్స్మెన్ పెట్టండి మీ ఇష్టం అది ఏ బ్యాట్స్మెన్ పెట్టుకోవచ్చు సో ఇది ఇప్పుడు మాక్సిమం ఇక్కడ బౌలర్స్ వికెట్ తీస్తే మాత్రం స్కోర్ తక్కువే వెళ్తుంది సో ఎవరిదైనా సరే సో మాక్సిమం వన్ ట్వంటీ వన్ టీ ట్వంటీ మ్యాచ్ గురించి చెప్తున్నాను ఒక వన్ ఫార్టీ బిలో రన్స్ ఉంటే మాత్రం మాక్సిమం ఇండియా టీం నుంచి ముగ్గురే తీసుకోండి టాప్ త్రీనే తీసుకోండి ఎందుకంటే ఆ వన్ ఫార్టీ రన్స్ కొట్టడానికి ఇక లో బ్యాటింగ్ ఉంటు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళ నలుగురిని వీళ్ళ ముగ్గురిని ఏడుగురిని ఈ ముగ్గురిని కావాలంటే ఒక బాల్ని తీసుకోవచ్చు ఇలాంటి వీళ్ళ బ్యాట్స్మెన్ ఎక్కువ తీసుకోవచ్చు ఇంకొక ప్లేయర్ సో ఇది మనం ఫేస్ బాల్ అని మాత్రం ఇలా తీసుకోండి ఓపెనర్లను పెట్టొద్దు నెక్స్ట్ బోల్ బ్యాట్స్మెన్ పెట్టండి సో ఇదనమాట మళ్ళీ ఇంకో స్కోర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇండియా వాళ్ళని టాప్ త్రీనే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ తీసుకోండి ఇది ఫేస్ బౌలింగ్ కెప్టెన్ పెట్టినప్పుడు ఇలా పెట్టాలి సో ఇదే విధంగా సెకండ్ ఇన్నింగ్స్ జరిగినా కానీ సేమ్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ స్టార్ అని కెప్టెన్ బేస్ని పెట్టామనుకో సేమ్ రో ఓపెనర్స్ని తీసేయండి సో ఇక్కడ సేమ్ మళ్ళీ టాప్ త్రీ బ్యాట్స్ని తీసుకోండి సేమ్ ఇందాక ఏం చెప్పానో ఇప్పుడు ఆపోజిట్ టీంకి అదే పెట్టండి మొత్తం ఆరు టీంలు పెట్టండి సో ఇప్పుడు ప్లేడో టీం చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఏంటంటే స్పిన్నర్లో కెప్టెన్ పెట్టుకుని ఎలా పెట్టాలి చూద్దాం సో జాగ్రత్తగానండి ఇప్పుడు మనం కుల్దీప్ని చాహ్న ఇద్దరిని కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టామనుకుందాం సో మ్యాక్సిమం వీళ్ళు మిడిల్ ఓవర్లో బోలింగ్ చేస్తారు మ్యాగ్జిమ్ ఏడు నుంచి ఎనిమిది ఓవర్ నుంచి బౌలింగ్ చేస్తారు కాబట్టి సో అప్పటికి ఓపెనర్లు మినిమం రన్స్ కొట్టే ఉంటారు సో ఇద్దరు ఫించిన వారిని తీసుకోండి సో వీళ్ళు వచ్చాక వీళ్ళిద్దరు అవుట్ చేస్తారు అండ్ వీళ్ళు ఇద్దరు వీ కెప్టెన్ వేసుకుని అవ్వాలంటే మ్యాక్సిమం మినిమం మూడు నాలుగు వికెట్ తీయాలి కాబట్టి మిడిల్ మిడిల్ బ్యాట్స్మెన్ అయితే పెట్టొద్దు ఇప్పుడు పెట్టండి ఈ మిడిల్ వాల్ని పెట్టొద్దు పెడితే ఇంకా లో ఆడర్ బ్యాట్స్మెన్ స్టోనీస్ని మ్యాక్స్ వెల్ని ఇలాంటి వాళ్ళని తీసుకోండి సో మధ్యలో సెకండ్ రౌన్ థర్డ్ రౌన్ బ్యాట్స్మెన్ తీసేయండి సో వీళ్ళకి ఎక్కినాక మాక్సిమం డెత్ ఓవర్లో మళ్ళీ వికెట్ పడే ఛాన్స్ కాబట్టి మళ్ళీ డెత్ బాలను పెట్టుకోండి సో ఫస్ట్ ఇన్స్ అయిపోసరికి ఇండియా బాల్స్ నలుగురు పెట్టుకోండి కెప్టెన్ వైస్ కెప్టెన్ స్పిన్నర్లను పెట్టుకోండి ఇక్కడ ఓపెనర్లు పెట్టండి మిడిల్ వాళ్ళని తీసేయండి ఇక్కడ డెత్ వాళ్ళని పెట్టండి సో మాక్సిమం మళ్ళీ సేమ్ ఒక టాప్ త్రీ పెట్టండి ఇక్కడ బాలర్స్ని తక్కువ తీసుకోండి ఒకరిని లేదా అసలు తీసేయాలి పర్లేదు బ్యాట్స్మెన్ పెట్టుకోండి ఇండియా వాళ్ళని సో ఇలా స్పిన్నర్ కెప్టెన్ వైస్ పెట్టేటప్పుడు మాత్రం ఓపెనర్లు తీసుకోండి మిడిల్ వాళ్ళని తీసేయండి సో సేమ్ మళ్ళీ ఇదే విధంగా ఇంకో టీం వీళ్ళ వీళ్ళ సేమ్ మళ్ళీ ఇదే విధంగా ఇంకో టీము ఈ స్పిన్నర్ని తీసుకోండి అగర్ జంప్ సో ఆపోజిట్ టీం నుంచి మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా ఆపోజిట్ టీం పెట్టండి మనం తొమ్మిది టీం చూద్దాం ఫ్రెండ్స్ ఇదేంటంటే లో ఆర్డర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ వేసుకెట్ బెట్ ఇప్పుడు పంతిని హర్దీప్ పాండే వాళ్ళని కెప్టెన్ వేసుకెట్ పెడితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన ధోని చాలా లోయాడర్ బ్యాటింగ్ వస్తారు కాబట్టి మనకి డ్రీమ్ టీం చాలా తక్కువ సార్లు కెప్టెన్ ఉండే ఉంటాడు ధోని ఎందుకంటే బాగా ఆనప్పటికీ మనకు లోయాటర్ వస్తారు కాబట్టి ఎక్కువసేపు టీంలో ఉండే ఛాన్స్ ఉండదు సో అలాంటి వాళ్ళకి ఎక్కువసేపు టీంలో ఉంటారు అట్లా గ్రీజ్లో ఉండే ఎక్కువ రన్ చేసే ఛాన్స్ అలాంటి అప్పుడు ఎప్పుడు వస్తుందంటే మాక్సిమం ఓపెనర్ వన్ ఓన్ వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే లో ఎక్కువసేపు టీంలో ఉండి ఎక్కువ రన్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో మీరు పంత్ని హర్దీ పాం ఇలాంటి కెప్టెన్ వేసుకొని పెట్టినప్పుడు ఓపెనర్ల వన్ ఓన్ తీసేయండి ఇక సూర్ఖమ్మ యాదవ్ పంత్ హర్దీ పాం ఉమేష్ యాదవ్ ఇలాంటి వాళ్ళని తీసుకోండి సో దీని అర్థం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకటారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ చేసే బాల్స్ వికెట్ అర్థం సో ఇక్కడ ముగ్గురు బాలను పెట్టండి ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇంకా మినిమం రన్స్ వన్ ఫిఫ్టీ అలా వస్తే మాత్రం మనకి సెకండ్ ఇన్నింగ్స్ ఏంటంటే కొంచెం కొంచెం ఎప్పుడు ఇదే ఫార్ములా ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు ఈ ఫార్ములా పెట్టండి రెండో ఇన్ని రెండో ఇన్నింగ్స్ మాత్రం కొంచెం చేంజ్ చేయండి ఇప్పుడు కుల్దీప్ చాహల్ భూమిని తీసుకోండి ఇక్కడ ముగ్గురు ముగ్గురు బ్యాట్స్మెన్ తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ భూమురా కుల్దీప్ చాహల్ తీసుకొని మళ్ళీ ఇంకో ముగ్గురు బ్యాట్స్మెన్ సో ఇది మాత్రం కామన్గా పెట్టండి వీళ్ళు మాత్రం చేంజ్ చేసుకోండి సో ఇది లోయర్ ఎడర్ మాత్రం టీమ్స్ ఇలా క్రియేట్ చేయండి సో ఇది ఒక ఫార్ములా మాక్సిమం మనకి టీమ్స్ పెట్టడానికి చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ఉంది ఇప్పుడు ఒక ఒక కాంటెస్ట్లో అరవై లక్షల మంది అరవై లక్షల టీమ్స్ ఉంటాయి సో అన్ని రకాల టీమ్స్ పెడుతుంటాయి కొన్ని సేమ్ ఉన్నప్పటికీ మ్యాక్సిమం రకరకాల టీమ్స్ అయితే పెట్టవచ్చు ఇలా మీరు ఒక మ్యాచ్కి వచ్చేసి పది రకాల టీమ్స్ ఈ విధంగా మీ టీమ్స్ క్రియేట్ చేసుకపోతే బౌలర్స్ని స్పిన్నర్స్ని ఓపెనర్లు లో ఆడర్నీ మిడిల్ ఆర్డర్ సో ఇది మాత్రం మీరు ఫాలో అయితే మాత్రం మీరు ఒక మ్యాచ్ కాదు సో ఒక వన్ మంత్ అలా ట్రై చేస్తే మాత్రం వన్ మంత్లో గ్రాండ్ లీవ్ విన్ అవ్వచ్చు వన్ మంత్లో ఒక గ్రాండ్ లీవ్ విన్ అయినా మనకి చాలా గ్రేట్ టీం అనమాట ఎందుకంటే వన్ మంత్లో మాయ ఇన్వెస్ట్ వన్ మంత్లో అయితే మన ఇన్వెస్ట్మెంట్ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది గ్రాండ్ లీవ్ పెట్టే వాళ్ళకి ఒక గ్రాండ్ లీవ్ విన్ అయితే మనకి లక్షలోనే వస్తుంది కాబట్టి మీరు ఇదే ఫార్ములా కంటిన్యూగా పెట్టండి మీరు కొంచెం రిస్క్ చేసి ఇంకా బౌలర్ని డిఫరెంట్ డిఫరెంట్ బాలని కెప్టెన్ వైస్ కెప్టెన్ అలా కూడా పెట్టవచ్చు ఎందుకంటే సేఫ్ పెట్టే టీం కన్నా రిస్క్ చేసినప్పుడు క్లిక్ అయితేనే ఈజీగా ఫస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అది ఫ్రెండ్స్ ప్రతి ఇప్పుడు నేను చెప్పండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్దని కాదు మ్యాక్సిమమ్ ఇలా మీరు ఒక్కొక్క మ్యాచ్ పెట్టే ముందు ముందు కెప్టెన్ అనుకొని దాని తర్వాత టీం క్రియేట్ చేస్తేనే మనకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి మేము ముందు కెప్టెన్ అనుకోని దాని ప్రకారం టీం పెడితే మీరు కూడా అట్నే పెట్టండి సో ఇలా అయితే మనకు ఒక మ్యాచ్ కాబట్టి రెండు మ్యాచ్లు కాబట్టి మనకు వన్ ఆర్ టూ మంత్స్లో గ్రాండ్ లీగ్ అయితే విన్ అవుతాం ఇప్పుడు మనకు ఐపీఎల్ వస్తుంది కాబట్టి వీడియో ఇప్పుడు చేస్తున్నాను ఈ ఐపీఎల్లో మీరు ఇదే టా టార్గెట్ పెట్టుకొని ప్రతిరోజు పది మ్యాచ్లు పెట్టు పది టీంలు పెట్టండి ఇదే ఫార్ములాలో పెట్టండి ఖచ్చితంగా ఐపీఎల్ అయిపోయేసరికి మీరు ఒకటేనా విన్ అవుతారు మీకు గ్రాండ్ లీగ్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందని అంటే మెంబర్స్ తక్కువ ఉన్నాయి పెట్టండి వన్ ల్యాక్ బిలో ఉంటాయి మెంబర్స్ అలాంటి కాంపిటీషన్లో పెట్టుకోండి సో విన్న ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ లాస్ట్లో ఒక చిన్నమాట చాలామంది గ్రాండ్ లీగ్ కోసం ప్రైమ్ జాయిన్ అయ్యి మనీ లాస్ అవుతున్నారు అది ఎలా అంటే టీ గ్రాండ్ లీగ్ అని ఒకటి రెండు రోజుల్లో అవ్వరు అది తెలుసు కాకపోతే చాలామంది ఫేక్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఈ టీం ఎడిట్ చేసి మేము ఫస్ట్ వచ్చేలా చేస్తాం జస్ట్ నాకు టూ డేస్ బ్యాక్ కూడా అతను థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేసి మోసపోయాడు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఎంతమంది వీడియోస్ కూడా చెప్పాను నేను బట్ ఈ వీడియోలో మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్తున్నాను ఎవరు ఒకటి రెండు రోజుల్లో గ్రాండ్ లీగ్ విన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండ్ ఇంకెవడో ఒకటి మన టీమే ఎడిటింగ్ చేసి ఫస్ట్ వస్తే చేసేటట్టయితే వాటి టీమే చేసుకుంటారు కదా అలాంటి మాటలే మీరు నమ్మొద్దు మీరు ఎప్పుడైనా గ్రాండ్ లీగ్ జాయిన్ అయితే మనం టీమ్స్ పెట్టి మనం విన్ అవ్వటం వన్ మంత్ పట్టవచ్చు లక్కుంటే ఒక వన్ వీక్ పట్టవచ్చులే కానీ పర్టికులర్ నెక్స్ట్ మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ లీగ్ విన్ అవుతామని ఎవరు చెప్పిన నమ్మకండి మీరు దానికోసం ఇరవై వేల ముప్పై వేల వరకు పే చేయకండి ఎందుకంటే డ్రీమ్ ఇలెవన్లో ప్రైమ్లో ఒక మినిమం ఒక హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఫేక్ వాళ్ళే ఉంటారు జెన్యు ఒక పది మందే ఉంటారు సో వాళ్ళ టీం ఇప్పుడు మనకి టీం అయితే ప్రాబ్లం కాదు ఎందుకంటే మనం జస్ట్ ఊహించి పెడతాం సో సక్సెస్ అవచ్చు ఫెయిల్ అవ్వచ్చు కానీ మోసం చేస్తే మాత్రం అది డేంజర్ కాబట్టి మీరు మంచి సెలెక్ట్ చేసుకొని ప్రైమ్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలనుకుంటే ఓకే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకే ఐపీఎల్కి అయితే ప్రతి మ్యాచ్ని వీడియోస్ చేస్తాను మన వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ